హైవ్ మామూలుగా భార్య భర్త మంచి గొడవలు అంటేనో లేదంటే భార్యను కొట్టే భర్త అంటేనో మన జనరల్గా ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం స్లమ్ ఏరియాస్లో పేదవాళ్ళు మిడిల్ క్లాస్లో లైక్ ఇలా అనుకుంటూ ఉంటాం ఛాన్సే ఇలా బాగా డబ్బు ఉన్నోళ్ళు కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు సెలబ్రిటీలు సైతం పిల్లల్ని టార్చర్ పెట్టే బేస్ ఉంటూనే ఉన్నారు అంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో డబ్బు పేదరకం ఇది కాదు ఆడ మగ మధ్య గొడవలు వస్తూ ఆడవారిని హింస పెట్టే బ్యాచ్ ప్రతి చోటు ఉంటూనే ఉన్నారు దానికి సంబంధించి తాజాగా కరిష్మా కపూర్ ఇంటర్వ్యూలో చెప్పింది మీకు తెలుసు కదా కరీంకపూర్ వాళ్ళ అక్క సంజయ్ అనే అతను పెళ్లి చేసుకుంది వీళ్ళకి వచ్చేసి అదే అదేవిధంగా కియాన్ రాజ్ కపూర్ అని చెప్పేసి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈమె రెండు వేల పదహారులో అతనితో విడాకులు అయితే తీసుకుంది ఈ విడాకులకి ముందు ఆమె పడిన ఎటువంటిది అంటే ఈమెకి ఈ కియాన్ అనే బాబు పుడతానికట ముందు ఒక మంచి డ్రెస్సు లాంటివి తీసుకొచ్చిందట ఎవరు ఈ సంజయ్ యొక్క అమ్మ అంటే కరిష్మా కపూర్ యొక్క అత్తగారు తీసుకొచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత వేసుకోమని చెప్పిందట ఆ అత్తగారు చెప్పారు కదా అని చెప్పేసి అనుకున్నాడు వన్స్ ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అండ్ బాడీలో వచ్చే ఫిట్నెస్ అయితే ఉండదు అండ్ మనుషులు కొంచెం లాభ అవుతారు అలా ఈమె లావ్ అయింది లావ్ అయిన తర్వాత ఆ డ్రెస్ వేసుకొని చూసిందంట డ్రెస్సు పట్ల ఇక పట్టకపోయేటప్పటికి అత్తగారు డ్రెస్ కొంచెం పడతలేదు కొంచెం లావయ్యా అందట అవునా అని అత్త అని అని అంటుంటే మగుడు వచ్చేసి అవునని ఊరుకుంటామేంది ఇల్లు లాగిపెట్టి కొట్టు నువ్వు ఊరుకుంటామేంటి అసలు నువ్వు అది దాని డైట్లు చెప్పినమాట అసలు ఇంట్లో అద్దెని చెప్పేసి ఏదేదో అనేవాడట ఏదేదో చేసేవాడట ఆ వేళ వాడు కొట్టేవాడట అండ్ వాళ్ళ ఆ అత్తని కూడా కొట్టము చెప్పి అనేవాడట అంటే ఈమె యొక్క అత్తగారు సంజయ్ యొక్క తల్లి ఆమె కొట్టనేవాడట బట్ ఆమె కొట్టిందే లేదంటే ఏమైతే చెప్పలేదు సో చాలా ఇళ్లల్లో అత్తలో రాచిరంపన పెడతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ కొంతమంది మొగుళ్ళే అంత వరస్ట్గా బిహేవ్ చేస్తూ అత్తలో మంచిగా ఉన్నా సరే వాళ్ళని కూడా వరుసగా తయారు చేస్తుంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఈ వీడియో నేను ఎందుకు ఇస్తానంటే మనం డబ్బు లేదు అండ్ ప్రాపర్ వేలో మనం ఎదగలేదు అందుకే ఇన్ని సంస్థలు అనుకుంటుంటారు కదా మీరు ఏమొద్దు అని చెంచేటువంటి దరిద్రాలు ఉంటూనే ఉన్ని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి ప్రజెంట్ అయితే ఆమె వచ్చేసి ఆమె పిల్లలను విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు కూడా పిల్లల సంరక్షణ బాధ్యత కరీష్మ కపూర్ అని చెప్పున్నారు సో పిల్లలు ఈమె దగ్గర ఎదుగుతున్నారు రెండు వేల పదహారులోనే విడాకులు అయితే తీసుకోవడం జరిగింది